మొన్న శుక్రవారం నాడు సాయంత్రం 8:30కి ఆహా లో అన్స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన వ్యాఖ్యాతగా ఆయన హోస్ట్గా అది 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అమోఘంగా సాగుతోంది. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఆయన చేశారు. అది చాలా విజయవంతమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆయనకి కళ్ళ పడి కృతజ్ఞతలు చెప్పుకుని మరింత విజయాలు మాకు ఇవ్వాలి, ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రోగ్రాములు మాకు చేయడానికి బలం ఇవ్వాలని స్వామివారిని దర్శించి ఈ ప్రతిఫలం కూడా ఆయన కాళ్ళ దగ్గర పెట్టాము. నెక్స్ట్ చిరంజీవి గారితో రవితేజ్ గారితో ప్లాన్ చేస్తున్నాము. అలాగే హిందీ సినిమా కూడా జరుగుతుంది రైటింగ్ సైడ్. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 నెలలు మాత్రం అన్స్టాపబుల్ కార్యక్రమంలోనే బిజీగా ఉంటాం సార్. చిరంజీవి గారు సినిమా ఎలా ఉండబోతుందండి సార్? చిరంజీవి గారు సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు జరుగుతుంది విశ్వంభర్ అండి, ఆ తర్వాత నేను చేస్తాను. చిరంజీవి గారు రాబోతుందండి ఇప్పుడు విశ్వంభర, ఇప్పుడు జరుగుతుంది, నేను చేసేది కాదు అది. అది మేము చేయబోయేది అంటే నేను ఎప్పుడు చేసినట్టుగానే సోషల్ టాపిక్, ప్రజలకు ఉపయోగపడే టాపిక్. ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు అన్నీ చూసేశారు. ఆయన ఎప్పుడైతే సోషల్ టాపిక్ మాట్లాడారో అప్పుడు అన్ని జనం ఆదరించారు, ఆయన్ని గౌరవించారు. ఇప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్, సీనియర్ హీరోస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారు, జనం వింటారు, ఎక్కువ మందికి తెలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తుంటాం. అందులోనే అన్స్టాపుల్లో కూడా ఎప్పుడైనా సరే మీరు చూస్తే సోషల్ టాపిక్ కూడా ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో ఠాగూర్ గారు అట్లా, ఇందిరా గారు అట్లా. అది ఓకేనా? థ్యాంక్ యూ. మీరండి సార్, మీరు వచ్చేయండి సార్. సెకండ్ సార్.